రాసుకున్నారు కదా బిఫోర్ లాక్ డౌన్ షూట్ కూడా అప్పుడే స్టార్ట్ చేసేస్తారు సో సోనూ సూట్ క్యారెక్టర్ ని అప్పుడు రాసుకున్న దానికి ఇప్పుడు కొంచెం అవుట్ పుట్ వచ్చిన దానికి ఏమైనా చేంజెస్ చేసి ఉంటారా కాంటెక్ట్ క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్స్ గోనో బిద్ వస్తుంది బట్ కొంచెం కొంచెం క్యారెక్టరైజేషన్స్ కొన్ని కొన్ని ఆయన ఇప్పుడు డైలాగ్స్ విషయంలో ఇప్పుడు ఈ సిచువేషన్ కి యునో రియాక్ట్ అవుతుండే ఎలా రియాక్ట్ అవుతారు అలాగే కొన్ని డైలాగ్స్ మార్చాం జనరల్ గానే మీ మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ ఉంటాయి భారీ బడ్జెట్ తో తీస్తారు ఆ సాంగ్స్ ఈ ఫిల్మ్ లో కూడా ఉంది అది అండ్ ఆ సాంగ్ కి సంబంధించి భారీ బడ్జెట్ అని కాదండి అద్భుతంగా బాగా తీయాలని కొత్తగా తీయాలని మంచి ఎక్స్పీరియన్స్ మంచి అనుభూతి ఆడియన్స్ కి ఇవ్వాలని అండ్ ఈ సినిమా ఓన్లీ ఫోర్ సాంగ్స్ ఉంటాయి అండ్ ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ సో యూనిక్ గా ఉంటుంది ఆ మీ ప్రతి మూవీలో కూడా ఒక సాంగ్ చాలా స్పెషల్ గా ఆ కన్నులకి కన్నుల విందుగా అంటారు చూడండి అలా ఉంటుంది సో ఈసారి కూడా అలానే ఉంది అయితే స్పెషల్ అపియరెన్స్ ఎవరో ఉన్నారు అవునండి మోనల్ గజార్ గారని తను బిగ్ బాస్ బాగా ఫేమస్ అయిన కదండి అండ్ ఈ సినిమా వి వాంటెడ్ సమ్ వన్ వెరీ ఫ్రెష్ అంటే అందరం ఫ్రెష్ క్యారెక్టర్స్ కదా ఇప్పుడు నాబా కానీ అనుమెంట్లు కానీ నేను ఎప్పుడు పేరప్ చేయలేదు ఎందుకంటే రాక్షసుడు సాంగ్స్ లాస్ట్ టూ ఫిల్మ్స్ ఈ ఫిల్మ్ గా అన్ని వర్గాల నలరించేలా ఉండాలని చెప్పి అన్ని హంగులు పెట్టాం ఎగ్జాక్ట్లీ అంటే బిఫోర్ చేశాను అలాంటి సినిమాలు బట్ లాస్ట్ రెండు సినిమాలు చేయలేదు సో నన్ను కూడా చాలా మంది బయటకు వెళ్తాండి సార్ మీరు ఫైట్స్ యాక్షన్ డాన్స్ బాగా చేస్తారు కదా ఎప్పుడు చూపిస్తారు మళ్ళీ అంటే ఇంకా పార్ అని చెప్పి ఇప్పుడు మొత్తం ఒకటేసారి చేసాం టైం ఆయగా ఆ సాంగ్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు ఆ మోనాల్ గజ్జర్ ఉన్న ఈ సాంగ్ అయ్యో 100% అన్ని సాంగ్స్ పెట్టుకోవచ్చు చాలా బాగా వచ్చింది అన్ని సాంగ్స్ చాలా బాగా వచ్చింది కోడంలో ఏదైనా రీజన్ ఉందా బికాజ్ తన బిగ్ బాస్ తో ఫేమ్ అవడం వల్ల ఎస్పెషల్లీ ప్లస్ అవుతుందని తీసుకున్నారా ముందే స్క్రిప్ట్ లో తనని సెలెక్ట్ చేసుకున్నారా లేదు అంటే మే యాక్చువల్లీ లాస్ట్ మినిట్ యాక్చువల్లీ మేము రిలీజ్ యాక్చువల్లీ సమ్మర్ కనుకున్నాము బట్ ఇప్పుడు కొంచెం అంత బాగుంది సెట్ అయిపోయింది గా ఇంతకి వీ వాంటెడ్ టు షూట్ ఇట్ ఫాస్ట్ సో మాకు ఇంకా టూ అండ్ హాఫ్ సాంగ్స్ బ్యాలెన్స్ ఆ తప్పించి మిగతా షూటింగ్ అంతా అయిపోయింది బిఫోర్ ఇప్పుడు టూ అండ్ హాఫ్ సాంగ్స్ ఎనగా షూట్ చేయాలంటే మాకు కరెక్ట్ టెన్ డేస్ టైం ఉండింది సో ఇన్ రైట్ టైం అండ్ ఇప్పుడు రైట్ నౌ మోనల్ ఇస్ లైక్ ఇన్ ద పీక్ అంటే ఇప్పుడు తన రై రీసెంట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో విత్ ఔౌట్ ఇట్స్ రైట్ కొత్తగా ఉంటుంది కాంబినేషన్